ట్రీట్మెంట్తో కాదు, కంటి చూపుతో క్యాన్సర్ని క్లీన్ చేస్తా. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నమ్మలేకపోతున్నారా? ఎందుకు నమ్మరండి? కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒక పెట్ స్కాన్ చూడండి. అది జూలైలో తీసిన పెట్ స్కాన్. దానిలో శరీరం మొత్తం క్యాన్సర్ స్ప్రెడ్ అయి ఉంది. అయితే రోజు వాళ్ళని కాల్ చేస్తే నా కళ్ళలోంచి ఇట్లా కిరణాలు వెళ్ళి వాళ్ళని మొత్తం క్యూర్ చేసింది అన్నట్టు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే పెట్ స్కాన్ ఏంటంటే జనవరిలో తీసినటువంటి పెట్ స్కాన్. అందులో కంప్లీట్ మెటబాలిక్ రిజల్యూషన్ అని ఉంది. చూసారా? సో నా కంటికున్న పవర్ మీకు అర్థమైందా? నమ్మట్లేదా? ఇప్పటివరకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, విఆర్కే డైట్స్ అనే ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక ప్రబుద్ధుడు ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడండి. ఏంటంటే, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ, అసలు ఏ థెరపీ లేకుండా కూడా ఓన్లీ డైట్తోనే నేను క్యాన్సర్ని క్యూర్ చేసేసాను అని పెట్టేశాడు అన్నట్టు. ఆ మెసేజ్ నాకు చాలామంది పేషెంట్స్ ఫార్వర్డ్ చేశారు, డాక్టర్స్ ఫార్వర్డ్ చేశారు. ఆయనతో పెంట నాకెందుకు అసలు అవసరమా? ఎందుకంటే నాకు ఉన్నది ఒక్కలోది 2000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, లేదా యూట్యూబ్లో తీసుకుంటే 1000 ఫాలోవర్స్ ఆర్ 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయనకి అసలు కల్ట్ లాగా అంత ఫాలోయింగ్ ఉంది కదా, మనం అవసరమా అనుకున్నాను. కానీ ఎందుకో కొద్దిగా దురద కొద్దీ ఈ వీడియో చేస్తున్నా. ఆ పెట్ స్కాన్లో పెట్టినటువంటి పేషెంట్ ఆ ఐడి, ఆ డేటా తీసుకొని బసవతారకం హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ ఆంకాలజిస్ట్కి కాల్ చేశాను నేను. కాల్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే, ఆ పేషెంట్ లంగ్ క్యాన్సర్ పేషెంట్, ఆమె ఫస్ట్ నుంచి టార్గెటెడ్ థెరపీ మీద ఉంది. సో ఇది ప్రూవ్ చేసేందుకు నేను ఏం చేశానంటే, అక్కడ నుంచి సార్ని రిక్వెస్ట్ చేసి ఆ పేషెంట్ వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళ అబ్బాయికి కాల్ చేసి అడిగాను, మీరు అసలు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా అని. వాళ్ళ అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, మేము సార్ దగ్గరే, ఎవరైతే మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారో ఆయన దగ్గరే రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అని చెప్పారండి. సో నేనేం అడిగానంటే, మరి విఆర్కే డైట్స్ అనేవాడు ఇట్లా పెట్టుకుంటున్నాడు కదా, మరి మీరేం అపోజ్ చేయలేదా అంటే, మేము చెప్పాం సార్ చాలాసార్లు ఆ మెసేజ్ తీసేయమని చెప్పి, అయినా కూడా వాళ్ళు తీసేయట్లేదు అని చెప్పారు. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది ఫ్యాక్ట్ అండి. నా కంటి చూపుతో నేను క్యాన్సర్ క్యూర్ చేస్తా అనేది ఎంత నిజమో, డైట్తో కూడా క్యాన్సర్ క్యూర్ చేస్తా అనేది కూడా అంతే నిజం. అది అబద్ధం అయితే ఇది కూడా అబద్ధమే. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తా అనుకుంటానంటే, ఎవరైతే ఆ విఆర్కే డైట్స్ అనేట ఆయన ఏదైతే చెప్తున్నాడో అది ఆయన వృత్తి, ఆయన ఏదైనా చేయవచ్చు. అసలు యాక్చువల్లీ దాన్ని కౌంటర్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్. అది కౌంటర్ చేయరు. లేదా నాకు ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, దాని కింద ఒక 66-70 పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే మీరు దేవుడబ్బా, మీరు తోపబ్బా, మీరు తురుమబ్బా, డబ్బు లేకుండా ఏదో చేస్తారని చెప్పి. ఫాలోవర్స్ 2 types ఉంటారండి. ఒకరేంటంటే వాళ్ళు ఏది చెప్పినా డబ్బా కొడతారు, అంటే దానిలో ఫ్యాక్ట్ ఏది ఉంది లేదా ట్రూత్ ఎంత ఉందనేది చూసుకోరు. ఇంకో టైప్ ఫాలోవర్స్ ఎట్లయిపోతారంటే, ఈ ఇంకో రకమైన ఫాలోవర్స్ ఎవరైతే చెప్పింది విని అది నిజమే అనుకొని నిజంగా ఫాలో చేసేవాళ్ళు. ఈ డైట్ మెసేజ్ చూడగానే నా సొంత పేషెంట్ చాలామంది నాకు మెసేజ్ చేస్తారు, సార్ ఇట్లా డైట్ వల్ల క్యూర్ అవుతుందా అని చెప్పి. డైట్ వల్ల క్యూర్ అవ్వదు, డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ అవ్వదు, ఇటువంటి చెత్త మెసేజెస్ని ఫార్వర్డ్ చేయకండి, ఫాలో చేయకండి. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ని మాత్రమే ఫాలో అవ్వండి. నమస్కారం.